హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ చోన్ ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో నేను చేసిన లాస్ట్ టూ వీడియో మీద వచ్చిన కామెంట్స్ అలానే అందులో ఎంతవరకు నిజం ఉంది అసలు ఏంటి వాటి గురించి చాలామంది అయితే నా కామెంట్ చేశారు అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదని కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి ఉంటుందని మీరు చెప్తున్నారు అలానే నిజం మీరైతే పక్కాగా పోస్ట్పోన్ అయ్యాయి అంటున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అసలు ఏంటి వీటి గురించి అని నాకు చాలా అయితే కామెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అసలు ఇంకా మీకు డౌట్స్ లేనటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నా కాబట్టి మీరు నా వీడియోస్ ఏవి చూసినా చూడకపోయినా ఈ వీడియో అయితే పూర్తిగా చూడమని అయితే అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను లాస్ట్ టూ వీడియోస్ అయితే చేశాను ఇందులో ఫస్ట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడి ఆ తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి జరగా అనే విషయం గురించి మాట్లాడదాం ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అసలు నేనేం ఏమని పెట్టానంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎయిటీ పర్సెంట్ పెట్టే ఛాన్స్ ఉంది మీరు కన్ఫామ్గా రాసే అవకాశం అయితే ఉందని పెట్టాను ఫ్రెండ్స్ ఇలా నేను ఎందుకు పెట్టానంటే మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ కాలేజీకి అడ్మిషన్ అవ్వాలన్నా ముందుగా ఆ కాలేజ్ వాళ్ళు మీకు ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఒకటి పెడతారు ఇంకా ఏంటంటే ఆ ఇండివిజువల్ కాలేజెసే కాకుండా వాటన్నిటికీ కలిపి ఒక గవర్నమెంట్ కూడా పెడతారు అంటే పాలిటెక్నిక్ కానీ అలాంటి ఎగ్జామ్స్ టైప్ మాదిరిగా అలాంటి ఎగ్జామ్స్ మాదిరిగా పెట్టే ఛాన్స్ అయితే ఉంది మనకు కంప్లీట్గా ఉండదు అని ఎక్కడా లేదు కంప్లీట్గా ఉంటుంది అని ఎక్కడా లేదు కాబట్టి నేను ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉందనే చెప్పాను ఫ్రెండ్స్ మీరు డి బీటెక్కి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదన్నా కాలేజీలో మీకు సీట్ వచ్చి చదవాలి అంటే మీరు ఎంసెట్ కావచ్చు ఐసెట్ ఈసెట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తారు అలానే ఏదైనా పాలిటెక్నిక్లో మీరు కాలేజీలో అడ్మిషన్ కావాలి అంటే పాలిటెక్నిక్ కాలేజ్కి గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్ రాస్తారు అంటే పాలీసెట్ సేమ్ అలాగే మనకు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి అని నేనైతే ఇక్కడ చెప్పాను ఫ్రెండ్స్ ఇలా నేను ఎందుకు చెప్పాను ఈ వీడియోలో అంటే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఒక చిన్న విషయం అయితే చెప్పడం మర్చిపోయాను అదేంటంటే మన ఏపీ మొత్తంలో మీరు ఏ ఎంట్ర ఏ దానికి అడ్మిషన్ కావాలన్నా ఖచ్చితంగా ఎంట్రెన్స్ రాయాలి బట్ మనకి ఇంటర్మీడియట్కి మాత్రం ఇప్పుడు అది లేదు డైరెక్ట్ మీరు ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకోవాలని అయితే మనకైతే చెప్పారు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితే దానికి కన్ఫామ్ చేసింది ఫ్రెండ్స్ ఈ ఆ న్యూస్ ఏంటంటే ఈరోజు మనకి పేపర్లో వచ్చింది ఇది చూడండి ఇంటర్లోకి నేరుగా ప్రవేశాలు చెల్లవు అంటే ఈ యొక్క స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే ఆఫ్లైన్ అడ్మిషన్స్ చేసుకుంటూ ఉంటారు అంటే మీరు టూ థౌజండ్ నైన్టీన్లో కావచ్చు అంతకుముందు కావచ్చు అంటే ఏదైనా కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళ టీచర్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మా కాలేజీలో జాయిన్ చేయించండి మా కాలేజ్ బాగుంది అని ఆఫ్లైన్గా మిమ్మల్ని అయితే జాయిన్ చేయించుకుంటారు బట్ మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు ఆఫ్లైన్గా జాయిన్ అవ్వకుండా నేరుగా మేము ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసి దాంట్లో అడ్మిషన్ పోర్టల్ ఓపెన్ చేస్తే అందులో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి మీరు అడ్మిషన్కి రిజిస్టర్ అయితే మీకు అడ్మిషన్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆ వీడియోలో ఎందుకు అలా అన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలన్నా అడ్మిషన్కి ఎంట్రన్స్ టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది నేను అలానే అనుకున్నా బట్ ఇది కూడా మనకి ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు నేను ఇప్పుడు చెప్తున్నా ఎయిటీ పర్సెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండకపోయే ఛాన్స్ అయితే ఉంది బట్ ఏదో ఒక ట్వంటీ పర్సెంట్లో మేబీ గవర్నమెంట్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రోజు ఏ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది అన్నదైతే చాలా క్రిటికల్గా ఉంది గెస్ చేయడం కాబట్టి నేను ఆ లాస్ట్ వీడియోలో ఈ స్టేట్మెంట్ మీకు చెప్పి ఉంటే మీకు ఈ డౌట్ వచ్చేది కాదు అది నా ఫాల్ట్గానే నేను ఫీల్ అవుతా కాబట్టి ఇప్పుడైతే నేను కన్ఫామ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా ఏంటంటే ఓన్లీ మీకు అడ్మిషన్ కావాలి అంటే మీరు గవర్నమెంట్ డిజైన్ చేసిన వెబ్సైట్లో వెళ్ళి మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని డిస్టిక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి అంటే అడ్మిషన్కి అప్లై చేసుకుంటే ఆ కాలేజీలో సీట్లు ఉన్నట్టయితే మీ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే మీరు జాయిన్ అవుతారు ఇంతవరకు మాత్రమే మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది మనకి ఇప్పటివరకు అయితే చెప్పింది బట్ మనకి ఇంతవరకు ఉన్న రూల్స్ ప్రకారం ఏ కాలేజీలో అయినా అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఆ కాలేజ్ పెట్టే ఎంట్రెన్స్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి ఇందుకోసం నేను అక్కడ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి అని మెన్షన్ చేశాను బట్ మరి అది ఇండివిజువల్ ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కరికి ఎగ్జామ్ పెడుతుందా లేదంటే అన్ని కాలేజీలకి కలిపి గవర్నమెంట్ ఎగ్జామ్ పెడుతుందా అని ఇంతవరకు ఎక్కడ అయితే మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇది కూడా మీరు చూడొచ్చు రోజు రోజుకు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్లు అన్నీ బయటకు వస్తున్నాయి అసలు ఎందుకు ఇవన్నీ కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయని కానీ తెలియదు బట్ ఇక్కడ మనకి మెయిన్ చేసింది ఏంటంటే ఆఫ్లైన్ అయితే ఏ కాలేజ్ వాళ్ళు ఎంత ఫీజ్ అన్న పెట్టుకుంటున్నారు అది స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది అట్లా లేకుండా అన్ని కాలేజ్ అడ్మిషన్ పోర్టల్ గవర్నమెంటే తీసుకొని వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రైజ్కి మాత్రమే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని ఒక ఉద్దేశంతో పెట్టారు ఇది స్టూడెంట్స్కి బెనిఫిటే చాలా బాగుందని నేనైతే చెప్తాను కాబట్టి ఇది ఫ్రెండ్స్ మేబీ ఇక్కడ నేను చెప్తున్నా మీకు ఒకవేళ కాలేజ్ వచ్చినా కూడా మేబీ ఆ కాలేజ్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది అందుకనే ఎయిటీ పర్సెంట్ వస్తుందని చెప్పా మరొకసారి నేను చెప్తున్నది ఏంటంటే ఇలా నేను ఏ వీడియోలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి అందరికీ అర్థమైందని అనుకుంటున్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఒక్కటికి రెండు సార్లు చూడండి మీకు క్లియర్గా నేను చెప్పిన స్టేట్మెంట్స్ అన్నీ వినండి కన్ఫామ్గా మీకే అర్థమైపోతుంది ఇక సెకండ్ విషయానికి వచ్చి వచ్చినట్టయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరగవు డైరెక్ట్గా ఇంటర్కే అని నేను ఒక వీడియో అయితే పెట్టా ఈ ఈ వీడియోలో ఎందుకు అలా పెట్టాయి అసలు నిజంగానే జరగవా అన్న దాని గురించి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు పేపర్లో ట్వంటీ ఎయిత్ అనేది ఈ ప్రకటన అయితే వచ్చింది ఫ్రెండ్స్ పదో తరగతి విద్యార్థులను ఇంటర్కు ప్రమోట్ చేయాలని కాంగ్రెస్ కమిటీ అయితే డిమాండ్ చేసింది ఇది మనకున్న న్యూస్ ఫ్రెండ్స్ నేను అందులో మనకి నేనేం చెప్పానంటే ఈ వీడియోలో మన చుట్టుపక్కల జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ప్రిడిక్ట్ చేశా మనకు గవర్నమెంట్ నుంచి కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని ఎటువంటి నోటిఫికేషన్ ఎటువంటిది ఏది రాలేదు మనకి ఇంతవరకు బయటకు ఇవి అన్నీ మన అజంప్షన్స్ అంటే మన చుట్టుపక్కల జరిగే వాటిని బట్టి మనమైతే చెప్తున్నాం అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పానంటే మనకు బడ్జెట్ అనేది త్రీ మంత్స్కి సరిపడది ఇచ్చారు ఇంకా ఏంటంటే ఈఎంఐస్ అవన్నీ కట్ చేశారు అంటే మనకు హాలిడేస్ అనేవి త్రీ మంత్స్ ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అలా ఎక్స్టెండ్ అయినట్టయితే ఎయిటీ పర్సెంట్ ఎగ్జామ్స్ జరగవు మేబీ ట్వంటీ పర్సెంట్ ఎగ్జామ్స్ అయితే జరగచ్చు ఇది చాలామందికి అర్థం కాలేదు క్లియర్గా వినండి అదేంటంటే ఒకవేళ ఏప్రిల్ ఫోర్టీన్త్కి లాక్డౌన్ ఎండ్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో డౌట్ అయితే ఏం లేదు ఒకవేళ ఏప్రిల్ ఫోర్టీన్త్కి ఎండ్ కాకుండా మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యిందంటే ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఎగ్జామ్స్ ఉండకపోవడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ ఇది పక్కా అంటే కన్ఫామ్ అంటే కన్ఫామ్ కాదు అలానే నిజంగా ఉంటాయా అంటే ఉ ఉంటాయి అని కూడా కాదు ఎందుకంటే మన గవర్నమెంట్ నుంచి ఎటువంటి డెసిషన్ ఇంతవరకు బయటికి రాలేదు కాబట్టి అర్థమైందని అనుకుంటున్నా మరి ఇంకా ఇక్కడ వచ్చినట్టయితే ఇది ఏంటి ఇది ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఇది అనేది డిమాండ్ ఫ్రెండ్స్ ఎవరన్నా డిమాండ్ చేయొచ్చు ఇప్పుడు మీరైనా పెట్టకూడదు అని ఒక లెటర్ అయితే పెట్టవచ్చు గవర్నమెంట్కి బట్ మీరు పెడితే దానికి వాల్యూ ఉండదు అదే ఒక కాంగ్రెస్ కమిటీ ఇట్లాంటి యూనియన్స్ పెట్టినాయి అంటే దాని మీద కనీసం గవర్నమెంట్ ఆలోచించే పరిస్థితి అయితే ఉంటుంది అందుకోసం ఇది ఖచ్చితంగా ఉండవు అన్నదానికి కొంచెం ఒక ప వన్ పర్సెంట్ యాడ్ చేస్తారు అంటే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉండవు ట్వంటీ పర్సెంట్ ఉంటాయంటే ఇలాంటి కమిటీస్ పోవడం వల్ల అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ అక్కడికి వెళ్ళడం వల్ల మనకేమవుతుంది అంటే ఎయిటీ టూ పర్సెంట్ ఉండవు ఎయిటీన్ పర్సెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండవు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అలా బ్యాలెన్స్ అవుతుంది అంతే తప్పితే ఎగ్జాక్ట్గా ఉంటాయి ఉండవు అన్నది ఇంతవరకు మనకు ఎటువంటి నోటిఫికేషన్ అయితే లేదు అసలు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు బట్ ఇంకొకటి నేను ఇంకోటి చెప్తున్నది ఏంటంటే ఫ్రెండ్స్ నా ప్రిడిక్షన్ ప్రకారం మనకు ఒకవేళ ఏప్రిల్ ఫోర్టీన్త్ తర్వాత ఎగ్జామ్ పెట్టాల్సి ఉంటే కన్ఫామ్గా దానికి సంబంధించి మనకు హాల్ టికెట్స్ కానీ టైం టేబుల్ కానీ టెన్ డేస్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టు ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏప్రిల్ ట్వంటీత్ నుంచి ఎగ్జామ్ జరుగుతున్నట్టయితే మనకు ఏప్రిల్ టెన్త్ కన్ఫామ్గా టైం టేబుల్ అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏప్రిల్ ఫస్ట్ టెన్ డేస్లో మీకు టైం టేబుల్ రిలీజ్ అయ్యింది అంటే హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి అంటే మీ కన్ఫామ్గా ఎగ్జామ్స్ అయితే ఫిక్స్ అవ్వండి కన్ఫామ్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి బట్ అప్పటికీ రిలీజ్ అవ్వాయి అయ్యి కాలేదు అంటే ఫ్రెండ్స్ మీరు అక్కడ ఫిక్స్ కావద్దండి అసలు ఎగ్జామ్స్ ఉండవని నేను చెప్తూ ఒకటి చెప్తున్నా వినండి అసలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక టూ స్టేట్మెంట్స్లో నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు ఇండియాలో మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మీకు కన్ఫామ్గా టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఉండాలి మీరు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడే మీకు లైసెన్స్ ఇస్తారు ఇంకా ఏంటంటే మీరు ఆధార్ కార్డులో ఏ ఎడిటింగ్ చేసుకోవాలన్నా మీకు మెయిన్గా అడిగేది ఫస్ట్ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ మాత్రమే కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి టెన్త్ క్లాస్ ఇంపార్ ఎంత ఇంపార్టెంట్ అని ఏ గవర్నమెంటు దీన్ని అసలు రద్దు చేయాలని ఏ గవర్నమెంటు అనుకోదు కాబట్టి మనకు ఛాన్సెస్ అయితే పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇది కూడా కన్ఫామ్ అంటే కాదు మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో జరిగే వర్క్స్ని బట్టి మనం ఊహించుకోవాల్సింది అంతే బట్ గవర్నమెంట్ నుంచి మనకు నిజంగా ఉంటాయా ఉండవా అని ఎటువంటి స్టేక్ నోటిఫికేషన్ అయితే ఏం లేదు కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపద్దండి ఎందుకంటే కన్ఫామ్గా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి బట్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏప్రిల్ ఫోర్టీన్త్కి లాక్డౌన్ ఎండ్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మీరు ఇంకా ఈ వీడియోస్లో చూడొచ్చు నేను ఎక్కడా కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగవు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయని ఏ వీడియోలో చెప్పలేదు ఇది చాలామందికి అర్థం కాలేదు అది నా ఫాల్టే కాబట్టి నేను వాళ్ళందరి కోసం క్లియర్గా ఒక్కొక్క స్టెప్పు అసలు ఏంటి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అందుకని నేను క్లియర్ వీడియో అయితే చేద్దామనుకొని చేశాను ఈ వీడియో లెంత్ వచ్చిండొచ్చు నాకు తెలియదు బట్ మనకైతే ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతే ఇంకా టెన్త్ క్లాస్ నిజంగా పోస్ట్పోన్ జరుగుతాయా జరగవా అన్నది ఎటువంటిది నోటిఫికేషన్ అయితే లేదు బట్ ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపద్దండి ప్రిపరేషన్ కన్ఫామ్గా చేయండి రోజు కనీసం ఒక సబ్జెక్ట్ లేదంటే ఒక ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క యూనిట్ అన్న అయిపోగొట్టడానికి ట్రై చేయండి మనకి హాలిడేస్ వచ్చాయని ఎవరు తిరుక్కండి మీరు ఎంత చదివితే అంత మేల్ నేను ఆల్రెడీ చెప్పాను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో టెన్ పాయింట్ టెన్ ఎందుకు ఇంపార్టెంటు అందరికీ వస్తాయి అందరూ ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు మీరు ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు బట్ డిఫరెన్స్ ఏంటి మీకు దానివల్ల యూజ్ ఏంటి అనే వీడియోస్ కూడా నేను ఈ చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఇక్కడ మీరు చూడొచ్చు వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ టెన్త్ అనే వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెప్పాను ఆ వీడియోలో చూడమని అయితే సజెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు ఇంకా చాలామంది అయితే కామెంట్స్ అడిగారు అసలు ఇక్కడ చూడొచ్చు ఏప్రిల్ లాస్ట్ వీక్లో జరుగుతాయని లాస్ట్ వీక్లో జరగచ్చు జరగకపోవచ్చు ఫ్రెండ్స్ మనం దానికోసం వెయిట్ చేయాలి ఎందుకంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి ఎటువంటి డేషన్స్ బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి అందరూ ఎవరు ఇది ప్రిపరేషన్ ఆపొద్దండి అందరూ కన్ఫామ్గా చదవండి ఎవరు నెగ్లెజెన్స్ చేయొద్దండి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కన్ఫామ్గా పోస్ట్పోన్ చేసే ఛాన్స్ అయితే ఎప్పటికీ లేదు అంటే రద్దు చేసే ఛాన్స్ అయితే ఎప్పటికీ లేదు మేబీ పోస్ట్పోన్ అవ్వచ్చు అంతేగాని రద్దయితే ఎప్పటికీ చేయరు బట్ ఒకవేళ సిచ్యువేషన్ నిన్న మీరు కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణకు సంబంధించి సార్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అంట అంటే ప్రాణాలు పోతుంటే పోస్ట్పోనే పోస్ట్పోనే పోస్ట్పోన్యే అసలు రద్దే చేసే ఛాన్స్ ఉంది అని కూడా అన్నారు కాబట్టి మనకి ఇంతవరకు ఎటువంటి న్యూస్ లేదు బట్ ఏ న్యూస్ వచ్చినా మన ఛానల్లో నేనైతే వీడియో రూపంలో మీకు అయితే ప్రజెంట్ చేస్తా బట్ నా వీడియోస్లో ఇంకా నుంచి క్లియర్గా నేను మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తా దానికోసం మేబీ వీడియోస్ అయితే లెంత్ రావచ్చు మీరైతే ఏమనుకోవద్దండి ఇది ఫ్రెండ్స్ ఓవర్గాల్ ఇన్ఫర్మేషన్ ది టూ వీడియోస్ గురించి నాకు తెలిసి ఈ వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకుండా ఇంకోసారి ఉండండి మరీ అర్థం కాకుండా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను మరీ చెప్పేది రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి